రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో మార్కెట్ యార్డు ప్రహారీ గోడను 30 లక్షల వ్యయంతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ప్రహారీ గోడ నిర్మాణానికి టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు భూమి పూజ చేశారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగిపోతున్న సందర్భంగా దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా నిలుస్తుందని, తెలంగాణలో కొత్తగా 39% భూమి సాగులకు వచ్చిందన్నారు కొండూరు రవీంద్రరావు. ఇప్పటివరకు 1.4 కోట్ల వరకు ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. పెరిగిన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా 43 లక్షల గోదాములు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనల మేరకు రైతులు పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడి పొందేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని గుర్తు చేశారు. వేయడంతో పాటు కేవలం వరే కాకుండా ఇవాళ పత్తి కానీ లేకుంటే కందులు కానీ ఇతర ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పంటలు వస్తూ ఉన్నాయి. కాబట్టి కొనుగోలు కూడా అంతా కూడా ప్రభుత్వమే ఇవాళ కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డది. కాబట్టి ఇటువంటి సదుపాయాలు చాలా అవసరం. ప్రభుత్వం ప్రకటన కూడా చేయడం జరిగింది. కొత్తగా ఇంకొక 45 లక్షల మెట్రిక్ టన్ల గోదాములు నిర్మాణం చేయాలని సంకల్పంతో ఉన్నది. ఇప్పటికే 24 లక్షల మెట్రిక్ టన్ల గోదాములు నిర్మాణం చేయడం జరిగింది. గత 5-6 సంవత్సరాల్లోనే దాదాపు 23 లక్షల మెట్రిక్ టన్ల గోదాములు నిర్మాణం చేయడం జరిగింది.